హలో అండి నమస్తే వెల్కమ్ టు రెయిన్బో అమ్మ చేతిలో అమృతం నేను మీ అను ఈరోజు మనం మెంతికూర టమాటాలతోటి కలిపి ఈ గుడి చేసుకుంటున్నామండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది మరి ప్రాసెస్ చూద్దామా దీనికోసం ఒక కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తాలింపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి ఇవి కూడా వేసుకొని ఒకసారి కలబెట్టేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇవి కూడా ఒకసారి కలుపుకొని ఇందులో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుందాము పసుపుని కూడా వేసుకొని చక్కగా కలిపెట్టుకోవాలి బాగా మగ్గాలి మనకి మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి నేను ఒక రెండు టమాటాలు వేస్తున్నాను పండువి ఈ టమాటాలు మనకి బాగా మగ్గేలోపు మనకు కావాల్సినవి రెడీ చేసుకుందాం ఎండుమిర్చి ధనియాలు పచ్చని పప్పు సపరేట్గా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి చల్లారిన తర్వాత వెల్లుల్లి వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి మనకి టమాటాలు కూడా బాగా అండి నెక్స్ట్ మనము మెంతికూర వేసుకోవాలి మెంతి కూర ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను శుభ్రంగా కడిగేసి మెంతి కూర కూడా వేసేసుకుందాము ఈ మెంతి కూర కూడా హెల్త్కి చాలా మంచిదండి మనకి ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది మెంతి కూర తినడం వల్ల మనకి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఈ విధంగా మనకి బాగా మగ్గాలి సిమ్లో పెట్టే చేసుకోండి మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మగ్గిన తర్వాత పౌడర్ని కూడా వేసేసుకుందాము వేసుకొని ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు చూసారుగా ఈ విధంగా మనకి చక్కగా కలిసిపోయి మంచిగా రెడీ అయిపోతుంది కూర అనేది మనకి కూర కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్